ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపుకు నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎన్నికైనటువంటి సహచర శాసనసభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైనటువంటివి. మేము కూడా ఎందుకు ఓడిపోయామో విశ్లేషణ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి సంగతిని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. డోంట్ డిస్టర్బ్ ది మెంబర్. అయితే నేను ఐదోసారి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో గవర్నర్ గారి ప్రసంగం కూడా విన్నాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఆయన స్వయాన తయారు చేసుకుని ప్రసంగించినటువంటి విషయం కాదని మనందరికి కూడా తెలుసు. గవర్నర్ గారి ప్రసంగం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పాలసీ డాక్యుమెంట్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. పాలసీ డాక్యుమెంట్ అంటే అందులో ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలో మొదట చదివినటువంటి ప్రసంగం అధ్యక్ష. ఈ ప్రసంగం చదివిన తర్వాత 5 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చెయ్యవలసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల శ్రేయస్సుని ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పి నేను భావించాను. అది కనిపించలేదు అధ్యక్ష. కనీసం ఈ సంవత్సరానికైనా సరే, 5 సంవత్సరాలు కాకపోయినా సరే, మొదటి సంవత్సరానికైనా ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఈ డాక్యుమెంట్లో కనిపిస్తుందని భావించాను. అది కనిపించలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు గౌరవ బూరు ముచ్చాల నాయుడు గారు కానీ సోదర రెడ్డి గారు కానీ గంట 20 నిమిషాలు మాట్లాడారు, ఇష్టానుసారం మాట్లాడారు, మేము విన్నాం అధ్యక్ష. ఎక్కడ మేము మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. మీరు కూడా మేము చెప్పింది వినండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీకు అవకాశాలు వస్తాయి. కావాలంటే కాగితాలు తెప్పించుకొని రాసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఫలానా అచ్చెన్నాయుడు ఈ విషయం మాట్లాడాడు, ఇది తప్పు అని మీరు చెప్పండి. ప్రజలు దాన్ని గమనిస్తారు. ఇది మనం శాసనసభ అంటే మనం ఏది మాట్లాడితే అదే నిజం అనుకోవడం చాలా పొరపాటు. మీరు మాట్లాడినా మేము మాట్లాడినా అంతిమ నిర్మేతలు ప్రజలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అధ్యక్ష, 5 సంవత్సరాలకి డాక్యుమెంటు లేదు, సంవత్సరానికి లేదు. నేను ఇంకొక బాధ ఎక్కడ పడుతున్నానంటే మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో మా యొక్క డాక్యుమెంట్ కూడా ఇప్పుడున్నటువంటి గౌరవ నరసింహం గారే 5 సంవత్సరాలు కూడా గవర్నర్ ప్రసంగం చేశారు. నిన్నటి వరకు మై గవర్నమెంట్ అన్నారు, మా గవర్నమెంట్ బాగా చేసిందన్నారు. ఒక్కరోజులోనే గత ప్రభుత్వం తప్పులు చేసింది, అవినీతి చేసిందని అదే గవర్నర్ మాట్లాడడం కొద్దిగా బాధ కలిగింది అధ్యక్ష. ఏది ఏమైనా సరే రాజేంద్రనాథ్ అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. అది ప్రభుత్వం యొక్క ప్రసంగము, గవర్నర్ గారు మాట్లాడతారు. 2014లో గవర్నర్ గారు మాట్లాడినారు, 2014-13 అప్పుడు కూడా ఉన్నారు. అదేవిధంగా అదే గవర్నర్ గారు 2019 కూడా మాట్లాడతారు. అది గవర్నర్ గారి సొంత ప్రసంగం కాదు. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అయితే ఇస్తారో ఆ డాక్యుమెంట్ను గవర్నర్ గారు మనకు వినిపిస్తారు తప్ప కాదనేది మళ్ళీ సీనియర్స్ కదా అధ్యక్ష, వాళ్ళ ఐడియా ఉండాలి కదా. 18కి 19కి ఏది ఉందో 13కు 14కు అదే ఉంటుంది అధ్యక్ష, మార్పేం ఉండదు. అయినా సరే ఇది మీ మేనిఫెస్టో డాక్యుమెంట్ అని మీరు ఒప్పుకున్నందుకు నేను ఈ విషయం బయటకు రావాలని మాట్లాడాను అధ్యక్ష. ఇది మీ మేనిఫెస్టో అధ్యక్ష. ఏది ఏమైనా ప్లీజ్ ప్లీజ్ నాయుడు గారు, నాయుడు గారు ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు మన గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి కంటెంట్స్ మీద మీరు వెళ్ళండి.
కానీ గవర్నర్ నా నన్ను వీ హావ్ టు రెస్పెక్ట్ ది గవర్నర్ ప్లీజ్. అది అన్నటువంటిది కాకుండా కంటెంట్స్ మీద మీరు ముందు 45 నిమిషాలు మాట్లాడారు, రికార్డు తీయండి. ఒక పాయింట్ గవర్నర్ ప్రసంగం మీద ఉంది అధ్యక్ష. ఇంకా మీ సభ్యులందరూ కూడా మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా మారండి, మీరు అధికారంలోకి వచ్చారు. ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాలు అధ్యక్ష సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100% చెప్పగలుగుతున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని మేము విశ్వసిస్తున్నాం అధ్యక్ష. అనిల్ కుమార్ యాదవ్ గారు లేదు, ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడేదానికే సార్ ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. మా మంత్రి అచ్చన్న గారు మేం భ్రమలో ఉన్నాం అనుకోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష, వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్లు 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి అడున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష. కుమార్ ప్లీజ్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ మినిస్టర్ గారు. భ్రమపడుతున్నారు సార్, అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరా ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా కూర్చోండి.